భారాసా భాజపా ఎన్నికల మానిఫెస్టో కాంగ్రెస్ గ్యారెంటీలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆక్షేపించిన సీఎం ఇంత వేగంగా రాష్ట్రాన్ని దివాళా తీయించిన ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు. మోదీని మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూస్తామన్న రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పునరుద్ఘాటించారు. పదేళ్లలో కేసీఆర్ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడమే కాకుండా ఏటా 70,000 కోట్ల వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ 100 ఏళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారని మండిపడ్డ ముఖ్యమంత్రి 75 రోజులుగా నిరంతరం రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దటం గురించి ఆలోచిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రధాన జీవనాధారమైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంలో జరిగిన తప్పిదాలను ప్రజలకు వివరించుకుంటూ వాటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. రాష్ట్రం ఏర్పడ్డ రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ 6,000 కోట్ల రూపాయలు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు 70,000 కోట్ల రూపాయలు. 130,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖర్ రావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి, ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అని అనుమానం కలిగే విధంగా చంద్రశేఖర్ రావు గారు ప్రయత్నం చేసినారు. బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే 4 తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినము, 2వ నెల 1వ తారీఖు నాడే జీతాలు చెల్లించినము. కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు రైతు బంధు చెల్లించలేదు. జనవరిలో మొదలుపెట్టి 31 మార్చి లోపల రైతు బంధు చెల్లిస్తాము, బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము, చేసి చూపిస్తామని మేము ఆ దిశగా 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, ఇతర వెల్ఫేర్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది, ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం. ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి. ఇంకా అబద్దాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలనే తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. నలుగురు ఘోషనే తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఏమాత్రమన్నా ఆమోదిస్తుందా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు. భారాసా భాజపా 10 ఏళ్ల ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ అమలు చేస్తున్న 6 గ్యారంటీలపై శాసనసభ వేదికగా చర్చకు సిద్దమా అని 2 పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సింగరేణి కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. 2 పార్టీలపై విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి ఓట్లడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. పోలీసు, ఫైర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో దాదాపుగా 15,000 ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. దాదాపుగా 1,000 మంది టీచర్ల నియామకాలు చేపట్టారు. రేపు 2 రోజు మళ్ళీ ఇంకొక 6,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము. 70 రోజుల్లో 30,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతూ తూలంలాగా పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట, అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదులుతారంట, మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తే అంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడుండే మాటలు మాట్లాడుతుండే అంటే వితండవాదంతో ప్రజల్ని మభ్యపెట్టాలన్న ఆలోచన. నేను ఇప్పుడు కూడా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా, మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు మన మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హరీష్ రావు మాట్లాడిన తెల్లారి కిషన్ రెడ్డి మాట్లాడతాడు అదే భాష. అదే వాళ్ళిద్దరి భాషలో, భావంలో, ఆలోచన విధానంలో ఏమి తేడా లేదు. ఇద్దరు కలిసి అక్కసెల్లగక్తురు కాంగ్రెస్ పార్టీ మీద. 2014, 2019 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, 2023 ఎన్నికలలో మా 6 గ్యారంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు కిషన్ రెడ్డి గారు పోనీ 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉన్నావు, తెలంగాణకి ఏం తెచ్చినావు చెప్పు. నువ్వు అదనంగా హైదరాబాద్ లో వరదలు వచ్చి మునిగిపోతే నువ్వు కేంద్ర మంత్రిగా ఏమిచ్చినావో చెప్పు. పోనీ మీకు కేసీఆర్ కు ఏం తేడా ఉంది? వీళ్ళిద్దరికి బాధ్యత లేదు, బరువు లేదు. సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపికలో కొలబద్దగా రేషన్ కార్డును తీసుకోవడాన్ని సీఎం సమర్థించుకున్నారు.
అసలైన అర్హులను గుర్తించేందుకు రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకున్నట్లు పునరుద్ఘాటించారు. సంక్షేమ పథకం అనేది ఎవరికి నిస్సహాయులకు సహాయం అందించడమే మా సంక్షేమ విధానం. నిస్సహాయులకు కొలబద్దేంది మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు. ప్రాథమిక అర్హత కింద వాళ్ళకి అమలు చేయాలనుకుంటున్నాము. రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మేము ఇస్తాం. ఏ కొలబద్ద లేకుండా ఇస్తే నేషనల్ హైవేస్ రోడ్లలో పోయిన వాటికి రైతు బంధు వేసినట్టు ఉంటది. నిజమైన లబ్ధిదారులకి సంక్షేమ పథకం చేరాలని చెందాలని ఒక పారదర్శకంగా ముందుకెళ్తున్నాము. సింగరేణి కార్మికులకు కోటి బీమా పథకం చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణిని మరింత పరిపుష్టం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్మిక లోకానికి సంక్షేమ రాజ్యానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సంక్షేమ రాజ్యంగా ముందుకు అడుగులు వేస్తూ 6 గ్యారంటీలతో పాటు రాష్ట్రానికి వెలుగులు ఇచ్చేటువంటి సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి కార్మికులుగా భావిస్తూ ఈరోజు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ అందరికి చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇది దేశ చరిత్రలో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యవస్థ ఇంతవరకు లేదు. అది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మొట్టమొదటిసారి దేశానికి ఆదర్శంగా చేస్తున్నటువంటి కార్యక్రమంగా కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. సింగరేణి కార్మికుల కోసం చేసేటువంటి కార్యక్రమాన్ని పబ్లిక్ గా చేయాలన్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మించాలని యోచిస్తున్నామన్న ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.